ఆర్జీటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన సందర్భంగా ఆయనతో మన ఆత్మీయ సమావేశం ఇది. ఈ కార్యక్రమం శ్రీనాథ రెడ్డి మిత్ర బృందం పేరుతో శ్రీధర్ గారు, రాజగోపాల్ గారు, ఇంకా జర్నలిస్ట్ మిత్రులు చొరవ తీసుకుని ఏర్పాటు చేశారు. ఒక సంధికాలం, ఒక సంక్షోభ సమయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జర్నలిజం ఇది భ్రమ, ఇది వాస్తవమా తెలియని ఒక విచిత్రమైన స్థితిలో ఇవాళ పాత్రికేయ వృత్తి ఉంది. విలువలు కలిగిన భవిష్యత్ అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చే జర్నలిస్టులను తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తుందని నేను ఆశిస్తున్నాను. శ్రీనాథ రెడ్డితో నా పరిచయం ఆ ప్రాంతాల్లో కడపలో ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్ర ప్రభలకు. నేను కూడా కొన్నాళ్ళు ప్రచ్ఛన్న పాత్రికేయుడిగా, కొన్నాళ్ళు ఆ ప్రచ్ఛన్నత వదిలేసిన పాత్రికేయుడిగా పనిచేశాను. దానికి అంతా స్ఫూర్తి శ్రీనాథ రెడ్డి గారి. ఆ రోజుల్లో ఆంధ్రప్రభకు ఆయన సెవెన్ రోడ్స్ అని ఒక కాలం రాసేవాడు. సెవెన్ రోడ్స్ అని, ఐ థింక్ హిస్ ప్రిడిసెసర్ మిస్టర్ వాసుదేవ దీక్షితులు యాజ్ ది ప్రెస్ అకాడమీ చైర్మన్ వాజ్ ది ఎడిటర్ ఆఫ్ ఆంధ్రప్రభ దెన్. ఇఫ్ మై మెమరీ ఈజ్ కరెక్ట్, శ్రీనాథ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కైండ్లీ కరెక్ట్. వాసుదేవ దీక్షితులు గారు ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నప్పుడు కర్నూలులో కొండారెడ్డి బుర్జ్ అని, కడపలో ఏడు రోడ్లని, అనంతపురంలో క్లాక్ టవర్ అని, చిత్తూరు జిల్లాకు గోవిందా గోవిందా అని జిల్లా వార్తలు సర్కాస్టిక్గా రాయమని వాళ్ళ జిల్లా ప్రతినిధులకు చెప్పినారు. ఈ నాలుగైదేళ్ళుగా ప్రెస్ అకాడమీ కాస్త స్తబ్దుగా ఉన్నా, నేను బాధ్యత తీసుకున్న తర్వాత దీన్ని ఏ రకంగా యాక్టివేట్ చేద్దాము అని ఆలోచించినప్పుడు అనేక అభిప్రాయాలు, అవి అనేక భావాలు నాలో కలిగాయి. ఇప్పుడున్న ఈ ప్రతికూల పరిస్థితులలో మొత్తం జర్నలిజం రంగమే అస్తవ్యస్తమై ఎక్కడికి పోతుందో అర్థం కాని పరిస్థితులు చేరుకున్నప్పుడు ఉద్ధరించడానికి నా శక్తి చాలుతుందా? చాలదు. దీనికి కారణం, ఇది ఒక్కరి చేతుల్లో ఉన్నది కాదు, ఒక వ్యక్తి చేసేది కాదు, ఒక వ్యవస్థ చేసేది కాదు. మొట్టమొదటగా జర్నలిస్టు మిత్రులందరూ తమను తాము కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ఏం నేర్చుకోవాల్సి ఉంది, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక నిబద్ధతతో నిష్పాక్షికంగా సమాజంలో గౌరవం సంపాదించుకునే విధంగా మనం ఏ రకంగా మెలగాలి, మన వార్తలు ఎలా ఉండాలి, వార్తా కథనాలు ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు
ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఎంతో కొంత ఆశ కలుగుతుంది. ఎప్పుడు సమాజం మనల్ని ఎప్పుడు గౌరవిస్తుంది, మన వార్తలు నిష్పాక్షికంగా సామాజిక కోణం నుంచి సామాజిక స్పృహ కలిగి ఉండి నైతిక విలువలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే ఏ జర్నలిస్ట్కైనా గౌరవం లభిస్తుంది. అటువంటప్పుడు ముందు మనం ఏ రకంగా ఉన్నామో అని ప్రతి జర్నలిస్టు ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు తనకు తన ప్రవర్తనలో ఎంతో కొంత మార్చుకుంటూ పోతూ మెరుగైన దిశగా అడుగులు వేస్తూ పోతే జర్నలిజం ఈ పరిస్థితి నుంచి ఎంతో కొంత బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటి, సమాజంలోని అన్ని రంగాలలో డిగ్రేడేషన్ ఎట్లయితే ప్రారంభమై స్పీడ్గా జరుగుతూ ఉందో జర్నలిజం కూడా అతీతం కాదు. ఇది కూడా సమాజంలో ఒక పార్ట్ అండ్ పార్సల్. ఇందులో కూడా అట్లాగే ఉంటుంది, కానీ మిగతా రంగాలతో పోల్చినప్పుడు జర్నలిస్ట్ రంగం కాస్త డిఫరెంట్ విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎవరినైనా తప్పు పట్టాలన్నా, ఎవరికైనా సూచనలు చేయాలన్నా, ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా ముందు మనం ఎట్లా ఉన్నామో అనే దాని మీద నిశితంగా అందరి పరిశీలన ఉంటుంది. కాబట్టి ముందు మనం ఎంత జాగ్రత్త అలవర్చుకోవాలి ఇందులో అనేది మనం ఆలోచించుకోగలిగితే ఆ దిశగా ఉన్నప్పుడు కొంత మనమే మెరుగవుతాం. అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలని ప్రతి జర్నలిస్టులు కోరుకుంటున్నాం. సార్ మీరు వల్ల వాళ్ళు 5 మంది కనిపించలేదు, చిన్న సీట్కి పోతే అత్త ఎందుకు పోండి, అత్త పోండి సార్ సార్ వీసీ గారు కనిపించలేదు సార్ కొంచెం సార్ సార్ ఓకే సార్ చూడండి.